हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कीर्ति क्रेविंग्स। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీని బ్రెడ్తో ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం। నేను కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను। కడాయిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని కానీ లేదా నూనెను కానీ వేసుకోవాలి। వేడయ్యాక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 లైట్గా దంచిన యాలక్కలు, కొద్దిగా బిర్యానీ ఆకుని వేసుకోవాలి। యాలక్కలు ఇలా లైట్గా దంచితే ఫ్లేవర్స్ దిగి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక అర నిమిషం పాటు వేపుకొని అందులోకి మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొద్దిగా టమాటాలను వేసుకొని అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చి వాసన పోయి టమాటోలు లైట్గా మగ్గేదాకా కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ క్యారెట్ అలాగే ఆలు, నెక్స్ట్ బీన్స్ ని యాడ్ చేస్తున్నాను। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని మరోసారి మిక్స్ చేసి వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల వరకు నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళు ఇందులో నుంచి రావటం స్టార్ట్ అయ్యింది। ఇలా ఒక 70% వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను పోసుకోవాలి। నేను ఇక్కడ ఒక కప్పు రైస్ ని యూస్ చేస్తున్నానండి। ఒక కప్పు రైస్ కి 1.5 కప్పు నీళ్ళను పోసాను। నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అలాగే టేస్టింగ్ salt ని 1/2 స్పూన్ దాకా వేసుకోవాలి। తర్వాత బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను। ఇది ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు। జస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను। ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళని మరిగేదాకా ఉడికించుకోవాలి। చూసారు కదా, నీళ్ళు ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులోకి రైస్ యాడ్ చేయాలి। నేను ఈ రైస్ ని 30 నిమిషాల పాటు 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకున్నానండి। బాస్మతి రైస్ కి బదులుగా నార్మల్ రైస్ నైనా సేమ్ ప్రాసెస్ లో నానబెట్టి ఇలానే వేసుకోవచ్చు। ఏమంటే నార్మల్ రైస్ కి 1 కప్పు రైస్ కి 2 కప్పుల నీళ్ళను పోసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి రైస్ ని ఉడికించుకోవాలి। ఈలోగా బ్రెడ్ స్లైసెస్ ని 3 తీసుకున్నాను। ఇవి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు కావాలంటే వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు। వైట్ బ్రెడ్ తీసుకుంటే చుట్టూ సైడ్స్ ని కట్ చేయాలండి। బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నట్టయితే ఇలా డైరెక్ట్గా స్క్వేర్స్గా పీసెస్గా కట్ చేసుకోవాలి। ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి వీటిని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। బాగా పూర్తిగా క్రిస్పీగా అయ్యేదాకా వీటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, చాలా క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి। ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఈలోగా బిర్యానీ కూడా 90% వరకు కుక్ అయిపోయింది। చూసారు కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత చూడండి, బ్రెడ్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది। చూడ్డానికి ఇది వెజ్ బిర్యానీ లాగా ఉన్నా కానీ మనం తినే అప్పుడు ఇలా బ్రెడ్ తగులుతూ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। కుకుంబర్ రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది। నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।